హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. తెలుగు నాట సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇప్పటికే ఎంతో మంది నటీనటులు రాజకీయాల్లో ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మరికొంతమంది ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. తాజాగా ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జబర్దస్త్ జడ్జెస్ గా ఫేమస్ అయిన నాగబాబు రోజాలు పొలిటికల్ వైరపక్షంగా ఉన్న చెరో పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ రాజకీయాలకు వేడి తెస్తున్నారు. ఇప్పటికే రోజా వైఎస్ఆర్ సిపి తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున నగరి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతోంది. తాజాగా జబర్దస్త్ జడ్జి నాగబాబు తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ రకంగా జబర్దస్త్ జడ్జెస్ గా పనిచేస్తున్న వీరిద్దరూ చెరో పార్టీ నుంచి ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మరొకరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వారిద్దరూ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో జబర్దస్త్ కి దూరం అవుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే వారిద్దరూ 4 వారాలు జబర్దస్త్ కి దూరం అవుతున్నట్లు మల్లెమల వారికి చెప్పారట. దీంతో వారు కొత్త వారిని సెట్ చేసుకునే పనిలో ఉన్నారట. అలీ సుమాలను మల్లెమాల సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే అలీ కూడా వైసీపీ తరపున ప్రచారం చేయబోతున్నారు. అలాగే సుమ ఇప్పటికే పలు కార్యక్రమాలతో బిజీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు మల్లెమాల వారి విన్నపాన్ని ఏ మేరకు ఆమోదిస్తారో చూడాలి. అయితే ఇప్పటికే 2 ఎపిసోడ్స్ నాగబాబు రోజాలతో షూట్ చేశారని, కేవలం 2 ఎపిసోడ్స్కే జడ్జిలు కావాలని కూడా వార్తలు వస్తున్నాయి. అలీ సుమ ఒప్పుకోకపోతే రష్మి అనసూయలతోనే లాకిన్ చేయొచ్చుననే టాక్ కూడా ఉంది. ఇలాంటి మరిన్ని సెలబ్రిటీ గాసిప్స్ తెలుసుకోవాలా అయితే వెంటనే తెలుగు ఫుల్ స్క్రీన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.